కీర్తన గ్రంథములో నుండి 9వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, చిత్తగించండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. అమ్మ ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగంలో నుండి నాతో మాతో మాట్లాడండి. నాకు మాకు కావలసిన సందేశాన్ని మాత్రం మీరు ఇవ్వండి. వచ్చిన భక్తులను బట్టి వందనాలు, ఇంకా రావాల్సిన భక్తులను మీరు తోడుకురండి. నీ వాక్య ప్రత్యక్షను నీ దాసునికి దయచేసి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీలోనే చాలా సమయం అయింది కనుక తక్కువసేపు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగము యొక్క ఉపోద్ఘాతాన్ని మాత్రమే నేను చెప్పగలనేమో అని అనిపిస్తుంది. ఈ చదవబడిన 2 వచనములలో దేవుణ్ణి ఆరాధించు విధానము మనము ఇక్కడ చూస్తున్నాము. The ways of worship. ఈరోజు చాలా మందికి దేవుణ్ణి ఆరాధించుట తెలియదు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా దేవుణ్ణి ఆరాధించుట వారికి తెలియటం లేదు. దేవుణ్ణి ఆరాధించుట తెలియక వారు ఏది మనసులో అనుకుంటారో అది చేసేసి అదే ఆరాధన అనుకుంటారు. వారు గుంజీలు తీస్తారు, అది ఆరాధన అనుకుంటారు. పొరులు దండాలు పెడతారు, అది ఆరాధన అనుకుంటారు. మరికొంతమంది అయితే శరీరమును పరడాలతో కొట్టుకుంటూ ఉంటారు, అది వారి దేవునికి వారు ఇచ్చే మర్యాద అనుకుంటారు. మరికొంతమంది అయితే బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథంలో రాయబడినట్లు కత్తులతో శస్త్రములతో వారి దేహాన్ని కోసుకుంటారు, అది ఆరాధన అని వారు అనుకుంటారు. మరికొందరు గట్టిగా కేకలేస్తారు, అది ఆరాధన అనుకుంటారు. అయితే ఏంటి నిజమైన ఆరాధన? వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ వర్షిప్ అనే విషయమును గురించి నేను మాట్లాడడానికి ఈ వచనాన్ని మూల వాక్యముగా నేను తీసుకున్నాను. దానికి ముందు ఒక ప్రశ్న మనం వేసుకుందాం, దాని యొక్క జవాబును కూడా మనం చూసుకుందాం. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అసలు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? ఎవరి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దేవుని యొక్క ఆరాధన అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఆరాధనకు వచ్చాం. ఈ ఆరాధన ఇంగ్లీష్లో ఏమంటారంటే సర్వీస్, సండే సర్వీస్. తెలుగులో ఆదివారం ఆరాధన కదా. ఆ బ్రదర్, మీ చర్చిలో ఎన్ని సర్వీసులు అంటే మాకు 2-3 సర్వీసెస్ ఉంటాయండి అంటారు. అంటే ఆరాధన అంటే సర్వీస్ అనేది మనం వింటూ ఉంటాం. ఈజ్ ఇట్ రైట్? నిజమేనా అది? బైబిల్ గ్రంథంలో దేవునిని సేవించుట అనే పదం ఉందండి. దేవునిని సేవించుట అంటే సర్వీస్ అనే ఉంది. కనుక సర్వీస్ అనే పదం కరెక్టే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇది దేవుని యొక్క సేవ అనే విషయం అక్కడ పౌలు గారు ఉత్తంకిస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును ప్రతిమానుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి, ఇట్టి సేవ
దేవుని ఆరాధించువాడు, దేవుని సేవించువాడు, దేవుని సేవకుడు. విచ్ ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్ అని రోమా 12:1 మనం చూసాం. సర్వీస్ అంటే సేవ, సేవించుట, పూజించుట, ఆరాధించుట, కనపరచుట, కీర్తించుట. ఈ సేవలో అనేకమైన విధానాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన విధానాలు కనుక వాటిని గురించే నేను చెప్పబోతున్నాను. ఈరోజు నా ఉపోద్ఘాతం అయిన తర్వాత టైం ఉంటే చెప్తాను, లేకపోతే వచ్చే ఆదివారం ఈ సందేశాన్ని నేను కొనసాగిస్తాను. దేవుని బిడ్డలు ఆదివారమే సర్వీస్ చేయాలా అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు దేవుని సేవించుట ఆదివారానికే మనం పరిమితం చేయాలా? లేదు, మనం ప్రతిరోజు దేవుని సేవించాం, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాం. బైబిల్ గ్రంథంలోని భక్తులు ప్రతిరోజు దేవుని సేవించారు. దర్యావేషు పరిపాలనలో దానియేలు అనే ఒక ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ఆస్థానంలో 120 మంత్రులు ఉన్నారు. ఆ 120 ముగ్గురు ముఖ్యులు, ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అయితే దానియేలు ఆ 120 ఇవలే ఉండడు, నిజాయితీ పరుడు, ఏ తప్పు లోపము లేనివాడు. బహుశా నేను అనుకుంటున్నాను వారి కార్యకలాపాలకు అడ్డు దానియేలే, వారి లంచగొండితనం మోస కృత్యాలకు దానియేలు ఆటంకంగా ఉన్నాడు. ఎలాగైనా దానియేలు లేపేస్తే ఇక మన దందా సాగుతుంది అనుకుని దానియేలు మీద కుట్ర పన్నాను. ఆ 120 కుట్రతో ఒక శాసనం తీసుకొచ్చాడు. మామూలుగా అయితే పరిపాలనా విషయంలో దానియేలు దొరకడో, దేవుని విషయంలోనే దొరుకుతాడు. కానీ ఒక రూల్ను మనం దానియేలు కోసమే ఫ్రేమ్ చేద్దాం. కరెక్ట్గా ఆ చట్టానికి దానియేలు ఎలాగ ఉల్లంఘిస్తాడు, ఆ చట్టాన్ని బట్టి శిక్షించేయచ్చు అని చెప్పి కుట్రతో రాజుగారు అప్రమత్తంగా లేని టైంలో, అశ్రద్ధగా ఉన్న టైంలో రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మాకందరికి ఒక ఐడియా వచ్చింది, మేమందరం ఒక శాసనం చేయిద్దాం అనుకుంటున్నాం మీ చేత అంటే, రాజు అన్నాడు ఏంటా శాసనం? ఏమీ లేదు సార్, మన రాజ్యంలో ప్రతి ఒక్కరూ 30 పాటు మిమ్మల్ని తప్పకి ఎవరిని సేవించకూడదండి, అలాగ మీరు అందరి చేత ఘనత పొందాలనేది మా ఐడియా అంటే, ఆయనకి అందులోని మతలకు తెలియక బాగానే ఉందని సంతకం పెట్టేశాడు. అంటే మీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, మరి దానియేలు లాంటి దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కదా. అలాగ చట్టం రూపొందించాడు, సంతకం బయటపోయింది, దానియేలుగా సంగతి తెలిసింది. అయినా సరే వెళ్ళి దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆయన కిటికీ తలుపులు తెరిచి మరీ ప్రార్థన చేశాడు, దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు. అక్కడ బైబిల్లో ఉంటుందండి 6:10 ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకుని ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఇప్పుడు ఈ స్తుతికి, ఈ ప్రార్థనకు, లేకపోతే ఈ మోకాళ్ళలోని దేవునికి నమస్కరించుటకు దర్యావేషు పెట్టిన పేరు ఏంటంటే సేవ. సరే మనవాడు దొరికాడు కదా తీసుకెళ్ళి సింహాల గుహలో చూసేశారు. అలా సింహాల గుహలో వేసేసే టైం రాజుగారు స్వయంగా వచ్చి దానియేలుకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక్క మాట ఉన్నాడు 16:1. రాజు నీవు అనుదినమో తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అంట. దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, మొక్కనిచ్చాడు, స్తుతులు చెల్లించాడు.
దర్యావేష్ ఏమంటున్నాడు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు. అంటే దానియేలు దేవుణ్ణి సేవిస్తున్నాడు. ప్రియుల మనము దేవుణ్ణి రోజు సేవించాలి. మన సోదరుల యొక్క పూజలకు సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి. పవలింపు సేవ, మేల్కొలుపు సేవ అని ఈ పదాలు నేను విన్నా. అంటే రకరకాల పూజలని అర్థం. వీళ్ళ దేవుని బిడ్డలమైన మనము రోజు దేవుని సేవించాలి. దాని దానియేలు రోజు దేవుని సేవించేవాడు. సేవ అంటే ఆరాధన, సేవ అంటే దేవుణ్ణి మహిమపరచుట. అలాగు దేవుని సేవించినటువంటి దానియేలు నాకు దేవుడు సహాయం చేశాడు. ఏ సహాయము? సింహాలు, ఆకలితో నకనకలాడుతున్న సింహాలు అంటే దానియేలు గారిని దూషేసిన వెంటనే ఆ సింహాలన్నీ ఒక్కసారి ఆకలితో ఉన్నాయేమో దానియేలు గారి మీదకి వచ్చాయి తినేద్దామని. కానీ అంతలో దేవుని దూత వచ్చింది. దేవుడే పంపాడు. వచ్చి ఏం చేసిందో తెలుసా? సింహాలు ఏం చంపేయలేదు. సింహాల నోళ్లను అతుక్కుపోయేలా చేశాడు దేవుని దూత. అంటే నోరు పెకలటం లేదు, కెమికల్తో అంటింగ్ చేసినట్టుగా మూతి సింహాల యొక్క మూతి అంటుకుపోయాడు. దాని దగ్గరికి వస్తున్నాయి, ఊ అంటూ తిరుగుతున్నాయి తప్ప ఏం చేయలేకపోతున్నాయి. తెల్లారు అదే తిందామని లోపల ఉన్నా తినలేని పరిస్థితి. ఎందుకంటే దేవుని దూత వాటి నోళ్లను మూయించాడు. పిల్లలు ఇప్పుడు ఒక విషయం మీతో చెప్పాలి. మనము దేవుని సేవిస్తే మనకి విరోధంగా మాట్లాడే వారి మాటలను దేవుడే మాట్లాడకుండా చేస్తాడు. ఓ పాస్టర్ గారు ఏమన్నాడంటే సింహాలు మారుమని గుర్తించారు. సింహాలు మారుమని రాదు. మారు మనసు వచ్చిన కుక్కలు, మారు మనసు లేని కుక్కలు ఏముండవండి. కుక్కలు కుక్కలే, సింహాలు సింహాలే. అయితే ఆ సింహముల నోళ్లను దేవుడు మూయించాడు. కొన్నిసార్లు నీకు విరోధంగా మాట్లాడు వారి యొక్క నోళ్లను దేవుడు మూయించగలడు నువ్వు దేవుణ్ణి సేవిస్తూ ఉంటే. సరే ఆదరణ చెప్పేసి వెళ్ళిపోయాడు రాత్రి. రాజుగారు తెల్లారిలో నిద్రపోలేదండి. రోజు నాట్యాలతో కాలు గడిపేవాడు. ఆ రోజు నాట్యం లేదు. రోజు పచ్చిపచ్చ పరమానాలు తినేవాడు. ఆ రోజు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు తెల్లారుతున్నా తెల్లారుతున్నా అని చూశాడు. తెల్లారింది తెల్లారింది తెల్లారగానే గుహ దగ్గరికి వచ్చేసాడు రాజుగారు. చేపట్టినట్టు తెలుసా? గుహ కిటికి దగ్గరికి వచ్చి ఆ ఏడు స్వామిలో దానియేలు జీవము గల దేవుణ్ణి సేవించే దానియేలు నిత్యము నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? నువ్వు అంతగా దేవుని సేవిస్తావే? శాసనాలు ఎదురైనా దేవుని సేవిస్తావు? ఎవరికి ఇష్టం లేకపోయినా దేవుని సేవిస్తావు? అలాగా నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావు, ఆ దేవుడు నిన్ను రక్షించాడా అంటే రూపం నుంచి రిప్లై వస్తుందండి. అదా చిరకాలము జీవితం అంటూ నేను నా దేవుని దృష్టికి నేను దోషంగా కనబడితే గనక ఆ యొక్క దూతలంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఎందుకు మాటలు చదివించానంటే సేవ. దానియేలు దేవుని సేవించాడు. అనుదినమోని పాద సేవ చేసేదనే అనుదినమోని పాద సేవ చేసేదనే. ఎప్పుడంటే సేవ రోజు దేవుని సేవించ. సరే ఇప్పుడు సేవ అంటే స్తుతి ఆరాధన అని మనకి అర్థమయ్యింది. ఇప్పుడు నేను రెండవ ప్రశ్న వేస్తున్నాను, దానికి జవాబు నేనే చెప్తా. ఇది కూడా ఉపోద్ఘాతం ఒక భాగమే. వై షుడ్ వి వర్షిప్ గాడ్? ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి?
ఏమండి ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? మనం ఒక వ్యక్తిని గురించి ఎప్పుడు మంచి చెప్తాం? ఒక వ్యక్తిని మనం ఎప్పుడు గౌరవిస్తాం? ఒక వ్యక్తిని ఎప్పుడు ఘనపరుస్తాం? ఏమండి ఎప్పుడంటే ఆ వ్యక్తి మనకు మేలు చేసినప్పుడు, ఆ వ్యక్తి మనకు ఉపకారి అయినప్పుడు, ఆ వ్యక్తి మనకు సహకారి అయినప్పుడు మనము ఆ వ్యక్తిని గౌరవిస్తాం. వాడు వీడు అని సంబోధించాం, ఎవరైనా సంబోధించినా మనకి కంఫర్ట్ వస్తుంది. ఎందుకు ఆయన అలా అంటాం? ఎందుకంటే ఆ వ్యక్తి మనకు మేలు చేశాడు. ఆ వ్యక్తిని విమర్శించడానికి మనం ఒప్పుకో, ఎందుకంటే ఆ వ్యక్తి అంటే మనకి గౌరవం. వీళ్ళ దేవుడు మనకేం చేశాడో మనము తెలుసుకున్నప్పుడు, దేవుని వల్ల మనం ఏమి పొందుకున్నామో మనము గ్రహించినప్పుడు మనము ఆయనను ఆరాధించకుండా ఉండలేము. ఈరోజు నేను దేవుడు మనకేం చేశాడు అనే విషయానికి వచ్చి ఒక మాట చెప్తాను. చాలా మంది క్రైస్తవులు ఈరోజు దేవుడు నాకేమీ చేయలేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు మ్యారేజ్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు పిల్లలు లేదు, నాకు మంచి వాహనం లేదు, ఇలాగ రకరకాలుగా ఆయన నాకు ఏమి ఇచ్చాడని నేను ఆయనను స్తుతించాలి అంటూ ఉంటాను. బహుశా మీలో ఎవరైనా అలాగా అనుకుని ఉండొచ్చేమో. ఎప్పుడైనా చాలా మంది అన్ని వాళ్ళకే చేస్తాడు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు స్వస్థత రాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు మ్యారేజ్ అవ్వదు, నాకు పిల్లలు లేకపోతే నాకు అభివృద్ధి ఆశీర్వాదం ఉండదు అని అనుకుంటూ ఉంటాను. పిల్లలు ఇవన్నీ కూడా అతి స్వల్పమైనవి. దేవుడు మనకు చేసిన గొప్ప కార్యం ఏమిటో తెలుసండి? అనందరికీ ఇల్లు ఇవ్వడం, పెళ్లి చేయడం, పిల్లలు కలిగించడం కాదు, మనలను పుట్టించుట, మనలను ఉనికిలోనికి తీసుకొచ్చుట. దేవుడే మనలను ఉనికిలోనికి తీసుకొచ్చాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించున్నప్పుడు ఈ విషయాన్ని అక్కడ దేవుడు పౌలు ద్వారా మనకి బయలుపరిచాడు. 28వ వచనం 17వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో నుండి నేనే చదువుతున్నాను. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి కలిగి ఉండుట బికాస్ ఆఫ్ గాడ్, దేవుని ద్వారానే మనము ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానం అని మీ కమీశ్వరులలో కొందరు చెప్పుచున్నా. అంటే దేవుడు మనలను కన్నాడు, పుట్టించాడు. మనము దేవుని సంతానం. ఇజ్రాయేలీయులు పదే పదే పర్దాగా సనుకులు, ఇంకా అస్తమానం సనుకోవటమే వాళ్ళ పని. కొంతమంది మనలో కూడా ఉంటా ఉంటారు, ప్రతిదానికి సనుకోవటం. వాళ్ళకి ఏది సంతృప్తి నివ్వదు, ఎన్ని చేసి పెట్టినా లేదు దాని గురించి ఎత్తుతాం. ఒక ఆయన ఉన్నాడు, అన్ని బాగానే తెచ్చావు కానీ కరియాపాలు ఏది అన్నాడు. సారి పట్టుకొచ్చింది అమ్మగారు, అన్ని తెచ్చింది పాపం, ఏం తేలేదు. ఆ కరియాపాకు ధ్యానం ఏం చేసినా తెలుసు పనిష్మెంట్, నువ్వు కొండకిందే ఉండు, కొండపైకి రాకు అన్నాడు. చిన్నదానికి ఈరోజు చాలా మంది పిల్లరా కంప్లైంట్ ఫిర్యాదు చేసి ఆత్మ వారిలో పనిచేస్తూ ఉంటారు. ప్రతిదానికి ఫిర్యాదు చేయడం. ఇశ్రాయేలు అలాగే ఉన్నారు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో దేవుడు నడిపిస్తుంటే వాడి కడుపు నిండా ఎంత కావాలంటే అంత ఏర్కోండి. దేవుడు ఏమి కొలిచి బతి ఇవ్వలేదండి. ఓ మీకు కావలసినంత ఏర్కోండి. ధాన్యం, ఏ ధాన్యం? ఆకాశ ధాన్యం. ఇప్పుడు అంటా ఉంటారు కదా కొలిసిన ఏంటి అంత ఏ ధాన్యం? ఆర్గానిక్, ఆర్గానిక్ అంత ఆర్గానిక్ అండి.
ఆర్గానిక్ ఫుడ్ తినేది లేదు, మందులు చల్లలేదు, పురుగు మందులు చల్లలేదు, అంత ఆర్గానిక్ అని చెప్పి అటువల్ల అమ్ముతా ఉంటారు ఆర్గానిక్ అండి. ఈ మధ్య ఒక ఆయన నాకు కర్పూరకి అటువల్ తీసుకొచ్చాడు, తీసుకొచ్చాక పెట్టాడు, తీసుకొచ్చి అయ్యి కానీ తినండి ఒకటాన తిన్నాడు. బ్రదర్ నేను అటువల్ తిన్నాను అంటే లేదు బ్రదర్ ఒకటి తినండి. ఏ కిలా పాలవుతుంది ఆర్గానిక్ అంటే అయ్యగా ఆర్గానిక్ ఏంటి అంటే ఏ ఫీడ్ ఏం లేదండి, ఏ మందు చల్లలేదండి, ఆర్గానిక్. వీళ్ళరా దేవుడు ఇశ్రాయేలులకు అలాంటి ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చాడు. పొద్దున్న లేచేసరికి వారికి కావలసినంత మన్నా, దాని పేరు మన్నా. ఈ కొత్తిమీర గింజలు ధనియాల లాగా చిన్న చిన్న గింజలు పొద్దున్న లేచేసరికి వారి వాకెండలో ఆకాశం నుండి కురిసేది. అలా కురిసినటువంటి ఆ మన్నాను పొద్దున్న లేచి వాళ్ళందరూ ఎరుకునేవారు. ఎంత కావాలంటే అంత, ఎంత తింటే అంత ఎరుకోవచ్చు. చపాతీలు 10 చపాతీలు ఏరుచుకున్నంత ఏరుకున్న దేవుడు ఏమని ఓడిగా. అయితే ఏరుకున్నదంతా మీరు వండుకొని తినేయండి, మీరు చపాతీలు చేసుకుంటారు, పోకాలు వేసుకుంటారు, వేసుకోండి అని దేవుడు చెప్పాడు. ఆకలితో మాత్రం వారిని ఉంచలేదు. కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా, ఆ తిని తింటూ దేవదూతల భోజనం అంటారు, ఆ దేవదూతల భోజనాన్ని తింటూ ఏమన్నా తెలుసా, ఏమో ఇది మాకు శాపం లేదు, మాకు మాంసం లేదు, మా గది లేదు, మా గుల్లిపాయలు లేవు, మా బీరకాయలు లేవు, ఆహా ఐదు లేదా బాగుండేది, అక్కడో దగ్గర మాంసం కొండల చుట్టూ కుక్కొని ఎంత చక్కగా భోజనం చేసేవాళ్ళు, మాంసం ఏది ఇప్పుడు చనుకుంటున్నారండి. వీళ్ళరా మర్మర్ ఇన్స్పిరిట్. దేవుడిచ్చిన ఆశీర్వాదము వారికి కనబడటం లేదు, లేనిది, ఎప్పుడో అనుభవించినది, ఎక్కడో చూసింది, ఎప్పుడో తిన్నది, ఎప్పుడో పొందుకున్నది, ఇప్పుడు కావాలని ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా లేని దాని కొరకై కంప్లైంట్ చేస్తున్నారు. ఇదే ఫిర్యాదు చేయు ఆత్మ, మర్మరింగ్ స్పిరిట్, సనుగులు. దేవుడు మీరు సనుకోకూడదు. పిలిపి కాసిన పత్రికా పోస్తున్నాడు, మీరు సనుగులు సంశయములు మాని. స్టాప్ మర్మరింగ్. ఈరోజు మనుషుల మీద సనుగుతున్నారు, లేక దేవుని సేవకుల మీద సనుగుతూ ఉంటారు, దేవుడి మీద కూడా సనుగుతూ ఉంటారు. అలా ఇశ్రాయేలు సనుగుతుంటే మోషే తన అవసాన దశలో వారికి 2వసారి ఉపదేశం చేస్తూ ఎందుకు రా పిల్లలారా, ఎందుకు అలాగ దేవుడి మీద ప్రతీకారం చేస్తారు, తిరుగుబాటు చేస్తారు, ఎందుకు దేవుడి మీద మీరు సనుకుంటారు అంటూ ఏం చెప్పాడో తెలుసండి. ద్వితీయ ఉపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో మోషే తన ప్రజలు ఇశ్రాయేలులకు ఏం చెప్పాడో అక్కడ మనం చూస్తాం. చదవండి. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించాను. చాలా చాలా దేవునికి వ్యతిరేకంగా సనుగుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగముతో అంటున్నాడండి మోషే, బుద్ధి లేని అవివేక జనమా. వీళ్ళరా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీకు ఇచ్చినప్పటికీ, దేవుడు నిన్ను రక్షించి నీ పాపాలను క్షమించి విడిపించినప్పటికీ దేవుడిని దూషిస్తూ సనుకుంటున్నావా? ఒక విషయం మర్చిపోవద్దు, ఆయన మన తండ్రి. ఎవరైనా తండ్రిని తల్లిని తిడితే ఒప్పుకుంటారా? ఎవరంటారు తెలుసా, నన్ను అనుగాని మా అమ్మ నాన్న, నన్ను అనుగాని మా నాన్న. వీళ్ళరా దేవుడు తండ్రి కనుక మనం ఆయనను గౌరవించాం, గౌరవానికి అనుకుడు. మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడే ఆ ప్రశ్న ఇశ్రాయేలులకు సంధించాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. వై షుడ్ వి వర్షిప్ జీసస్, వై షుడ్ వి వర్షిప్ గాడ్? ఎందుకంటే ఆయన మన తండ్రి కనుక.
మలకి 1:6 మళ్ళీ చదువుతున్నాను, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? దేవుని ప్రశ్న, దేవుని పిల్లలుగా, నా ప్రియ స్నేహితుల సోదరి, దేవుని బిడ్డగా నీవు ఆయనను ఘనపరచాలి. అది మొదటి కారణం. దేవుడే మనం పుట్టించాడు. దేవుడు పుట్టించడం ఏంటంటే, నేను మా అమ్మ నాన్నల వల్ల పుట్టాను అంటారు ఒకవేళ మీరు. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడే మనం పుట్టించాడు. ఎంతో మంది పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరా? అది దేవుని బహుమానము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. పిల్లరా, దేవుని యొక్క అనుగ్రహం వల్ల మనం ఈ లోకానికి వచ్చాం. మీకు ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి, మనం ఈ లోకంలో జన్మించుట, జన్మ నెత్తుట దేవుని యొక్క అనుగ్రహం, కృప. చూడండి, ఇందాక అమ్మాయి సాక్ష్యం చెప్పింది, జాబ్ వచ్చిందండి నాకు, రేపే వెళ్ళి జాయిన్ అవుతున్నాను మేనేజర్ పోస్ట్ అని చెప్పింది కదా ఆ అమ్మాయి. నేను అంటాను, ఆ ఎగ్జామ్కి ఆ అమ్మాయి ఎంతే రాసిందా? లేదు. అమ్మాయి ఎంతమంది రాసి ఉంటారు ఆ ఎగ్జామ్ చెప్పమ్మా? అసలు మామూలుగా ఎంతమంది? సుమారు 1000. ఇంకెక్కువ మంది? ఓ, అంటే 1000 మంది రాశారు. ఆ 1000 మందిలో కొద్ది మందికే ఛాన్స్ వచ్చింది ఆ ఉద్యోగం చేయటానికి. ఆ కొద్ది మందిలో ఈ అమ్మాయి ఒకరికి బహుశా ఇంకా ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అయి ఉంటారేమో, లేకపోతే ఈ పాప ఒకరికి సెలెక్ట్ అయి ఉంటుంది. అంటే అనేక మంది వెయిట్ చేశారు, ఆశించారు, అడిగారు, కోరుకున్నారు, కానీ ఒకరికే వచ్చింది. ఈ లోకంలో జన్మించుట అనేది కూడా అలాంటిదేనండి. ఇదే మీరు తెలుసుకోవాలి. తప్పకుండా దేవుని స్తుతించుకున్నాను. ఎందుకంటే పరలోకంలో ఎంతో మంది ఈ లోకంలో జన్మించని వారు ఉంటారంట. అని చెప్తున్నా, పరలోకంలో పుట్టని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు, మాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రభువా, మేము ఈ లోకంలో పుడతాం, నీ పని చేస్తాం, నీ కొరకు జీవిస్తాం అని ఆ డగ్అవుట్లో బ్యాట్స్మెన్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కెప్టెన్, నన్ను పంపించు, సిక్స్ కొట్టేస్తాం, నన్ను పంపించు, నేను బోర్ కొట్టేస్తా అన్నట్టు. బాబా కెప్టెన్ ఒక రౌండ్ పంపిస్తూ ఉంటాడు. ఆ ఇద్దరు ముగ్గురే మ్యాచ్లో గెలిపించేశారు అనుకోండి, ఆ మిగిలిన వాళ్ళు అలా ఉండిపోతారు. కానీ 11 మంది ఉంటారు బ్యాటింగ్ వచ్చినా రాకపోయినా ఆ డగ్అవుట్లో 11 మంది ఉంటారు. ఇలా ఈ లోకంలోనికి రాకముందు దేవుడు ఆయన కొన్ని ఆత్మలను సృజించి అక్కడ ఉంచాడు. కనుక మనం ఈ లోకంలో పుట్టక ముందే ఆయన చేత ఎరగబడిన వారముగా ఉన్నాం. 20వ గ్రంథం 1:6 చూడండి, నీకు అర్థమవుతుంది. 20వ గ్రంథం 1:6 యహోవా వాక్కు 4వ వచనం, యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. చాలు, గర్భములో నిన్ను రూపింపక మునుపు నిన్నెరిగి తిని. ఎలా ఎరిగాడైనా అంటే, గర్భములో రూపింపక మునుపు యిర్మీయా ఉన్నాడు. అంటే యిర్మీయా యొక్క ఆత్మ అంతకు ముందే తయారు చేయబడి ఉన్నది. ఇలా మీకు ఒక విషయం తెలుసా, ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు
ఆ గర్భవతి అయిన స్త్రీ శిశువులోనికి ఆత్మ ఎప్పుడు పెట్టబడుతుంది? ఒక ప్రశ్న. అమ్మ ఈ పక్కన నిద్రపోతున్నారా? మీరు నిద్రపోకండి, అస్సలు సమస్య లేదు, జారపడండి అంతే. ఓకే, థ్యాంక్ యూ, వందనాలు. ఏమి లేదయ్యా, నిద్రపోవట్లేదు, ఏదో కళ్ళు మూసుకున్నాను అంతే. కళ్ళు కూడా మూసుకోలేదు, ఏదో నోరు ఆవగించాను అంతే అన్నట్టుగా ఉండదు. మంచి వాళ్ళు అమ్మ మీరు, గాడ్ బ్లెస్. అందుకే మీ దగ్గరికి నేను పదే పదే వచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రాత్రి కూడా వస్తాం. వస్తారా మీరు అందరూ? ఎక్కడికి రావాలి మీరు? ఓకే. ఇప్పుడు పరలోకంలో అండి పుట్టని వారు ఉంటారు. బైబిల్ గ్రంథంలో నేను నిన్ను ఎరిగి తిని గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఒకవేళ మీలో ఎవరైనా నువ్వు ఈ చర్చికి రాకముందే నాకు తెలుసండి మీరు. ఇప్పుడు బ్రదర్ నతానియల్ గారు వచ్చారు. నతానియల్ గారు ఇక్కడికి రాకముందే నతానియల్ గారిని ఎరిగిన వారు ఉంటారు ఇక్కడ వాళ్ళు. మీరు ఇక్కడికి రాకముందే మాకు తెలుసండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడికి రాకముందు అక్కడ ఎక్కడో ఉన్నా. నీవు గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఎరిగిందంటే, యిర్మీయా గర్భంలో రూపింపక మునిపే ఆత్మ రూపంలో ఉన్నాడు. సరే, ఇప్పుడు నీళ్ళేసుకున్న అమ్మాయి కడుపులో శిశువు తయారవుతుంది కదా, ఆ శిశువు ఏ నెలలో ఆత్మ వచ్చి చేరుతుంది? ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదండి, ప్రతి ఒక్కరిలో ప్రాణం కూడా కాదండి. ప్రాణం ఉంటుంది, వెలుగుతో ఉంటుంది. అంటే మనుషులు మూడు ఉంటాయి కదా, శరీరము, ప్రాణము, ఆత్మ. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మనలో ఉన్న ఆత్మ దేవుడు పెడతాడు. దేవుడు పెట్టిన దీపం అనుంది. నరుని ఆత్మ ఎప్పుడు పెట్టాడు? అది పాయింట్. ఎప్పుడు పెట్టాడు? భగవద్గీతలో ఒక మాట ఉందండి, శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, శుక్ర కణముతోనే స్పిరిట్ వెళ్ళిపోతుంది అని చెప్పాడు. కానీ అది వాస్తవం కాదు. 120 రోజులకు బైబిల్లో లేదు, కానీ కొన్ని గ్రంథాల్లో 120 రోజుల శిశువు లోపల కడుపులో పుట్టిరాక పుట్టక ముందు కన్సీవ్ అయిన 120 దినముల పసిగుడ్డు లోపల ఉంటుంది కదా, అప్పుడు దేవుడు ఆత్మను అక్కడ పెడతాడు. 120 అంటే 5వ నెల అనమాట. 4 నెలలు పూర్తయిన తర్వాత 5వ నెలలో ఏమొస్తుంది? అందుకని 5వ నెల ఒక జాతకం ఉండమంటారు. ఈ లోపల పిండం పోయినా పోవచ్చు. ఎప్పుడైతే దేవుడు ఆ 5వ నెలకి తెలిసిపోతా ఆడో మగో తెలుసుకోవచ్చు, అప్పుడు అభాషణ కూడా కష్టమే. ఏమండి, సరే ఇప్పుడు ఏంటంటే దేవుడు ఆత్మ అందులో ప్రాణం ఉంది, అప్పటికి అవయవాలన్నీ ఏర్పడ్డాయి. అంటే బుల్బుల్ ఉంటాయి, గర్భం ఉండవు. బుల్బుల్ కాళ్ళు, బుల్బుల్ చేతులు, బుల్బుల్ మూత్రపిండాలు, బుల్బుల్ గుండె ఇవన్నీ ఉంటాయి. అయితే మొత్తం అన్ని ఉంటాయి. ఈ 120 రోజుల యొక్క లోపల పిండంలోనికి దేవుని ఆత్మ పెట్టబడుతుంది. అప్పటి నుంచి ఆ ఆత్మ ఆ బిడ్డలో ఎదుగుతూ ఆ బిడ్డలో నివసిస్తూ చనిపోయేంత వరకు ఆ ఆత్మ ఆ బిడ్డలో ఉంటుంది. ఇప్పుడు ఆ ఆత్మ మనకు మూడవ వ్యక్తి. ఎలాగ? శరీరము, ప్రాణముతో పాటు ఆత్మ మూడవ వ్యక్తి. అలాగో ఆత్మ పెట్టబడటం ద్వారా ఈ ఆత్మను దేవుడు అంతకు ముందు ఎక్కడో సృజించాడు. ఇది కూడా బైబిల్లో ఎక్కడుంది? కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో. కీర్తన 139:13-15 చదివితే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఓకే, అలాగే 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన వాడు, భూమి యొక్క గాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు. ఇక్కడ కీర్తనాకారుడు 13వ వచనంలో ఒక రకంగా చెప్తున్నాడు, 15వ వచనంలో ఒక రకంగా చెప్తున్నాడు.
పదమూడవ వచనంలో నా తల్లి గర్భమందు నేను నిర్మించబడ్డాను అంటున్నాడు. పదిహేనవ వచనంలో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడ్డాను అంటాడు. ఎందుకీ నిర్మించబడి తల్లి గర్భములోన భూమి యొక్క విచిత్రంగా భూమి యొక్క గర్భములోన రెండు కరెక్టే. ఒకటేమో మన శరీరము యొక్క నిర్మాణము జరిగిన ప్లేసు, మరొకటేమో మన ఆత్మ యొక్క నిర్మాణము జరిగిన చోటు. దేవునికి స్తోత్రం. కనుక ఈ విధంగా కొన్ని స్పిరిట్స్ దేవుడు తయారు చేస్తాడు. అంటే కొంతమంది వ్యక్తులు స్పిరిట్స్ అంటే దెయ్యాలు కాదు, అవి ఈ శరీరంలో పెడతాడని పెట్టినప్పుడు వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు పుడతారు. దేవుడు ఏ స్పిరిట్ పెట్టాడో ఆ స్పిరిట్ని బట్టి మాట్లాడతాడు. ఏ స్పిరిట్ పెట్టాడు? యెర్మీయాలో ప్రవక్త యొక్క ఆత్మను పెట్టాడు. అందుకేమంటాడు, నీవు తల్లి గర్భములో నూపిక మునిపే నేను ఎరిగి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అంటాడు. అంటే ప్రవక్త యొక్క ఆత్మను, ప్రవక్త యొక్క ఆత్మగా యెర్మీయా యొక్క ఆత్మను దేవుడు తయారు చేశాడు. కనుక దేవుడు మనము ఏమి కావాలని కోరుకున్నాడో అలాంటి ఆత్మను మనలో ఉంచుతాడు. అయితే మరి ప్రభు ప్రశ్న, ఆత్మ మనలోనే ఉందండి, అందరిలోనూ ఉందండి అని మీరు ప్రశ్నిస్తారు. అందరిలోనూ ఉంటుంది. అయితే ఆ ఆత్మ తిరిగి జన్మించబడినప్పుడే దేవుని ఉద్దేశాలు వారి జీవితాల్లో జరుగుతాయి. ఇది మీరు పాయింట్. ఇప్పుడు ఒక కోడిగుడ్డు ఉందండి, బాగా అర్థం చేసుకోండి. కోడిగుడ్డు చూసారు ఎప్పుడైనా? మరి బాతుగుడ్డు అనుకోండి. ఈ గుడ్డు ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, ఐదు రూపాయలు మీ ఊళ్ళో, మా ఊళ్ళో 7 రూపాయలు అండి, మీరు 6 రూపాయలు. బాగా కరెక్ట్గా ఉన్నారు, లెక్క బాగా వచ్చి వెరీ గుడ్. ఇప్పుడు గుడ్డు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు, ఏ 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, 8 రోజుల తర్వాత అయినా అది ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ గుడ్డు ఎంత వస్తుంది? 6 రూపాయలు వస్తుంది. 60 రూపాయలు రాదు. ఫ్రిడ్జ్లో పెట్టాను, 60 రూపాయలు ఏమంటే ఇస్తారా? ఫ్రిడ్జ్లో పెట్టినా అది ఆమ్లెట్, ఒక ఆమ్లెట్ వస్తుంది, లేకపోతే అది 6 రూపాయలు 7 రూపాయలే విలువ చేస్తాం. కానీ ఆ గుడ్డు ఫ్రిడ్జ్లో తీసేసి కోడి పెట్ట కింద పెట్టామనుకో, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఎక్కడ పెట్టాం? కోడి పెట్ట కింద పెట్టాం. దాని విలువ ఏమో తెలుసా? అమాంతం పెరిగిపోతాయి. మీరు అనుకుంటున్నారు 5 రూపాయలు గుడ్డు, 500 రూపాయలు ఖరీదు పెట్ట అయితే అనుకోండి, గుడ్డు అవుదా? గుంజ అయితే ఇంకా 5000 వచ్చేది అండి. పందాలు జరుగుతాయి కదా రేపు ఇక్కడ, ఆ పందాలు కానీ పెంచారనుకోండి, ఆ గుడ్డే 5000, ఆ గుడ్డే 500. ఎక్కడి నుంచి? అది కోడి రెక్కల కింద పెట్టబడినప్పుడు. అంతే కదా దాని అర్థం, పొలగబడినప్పుడు. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ అది దేవుని సన్నిధిలోనికి వస్తే, దేవుని రెక్కల కిందకు వస్తే, ఆ ఆత్మ విలువైనదిగా మారిపోయి దేవుడు ఆత్మను ఏ ఉద్దేశం కొరకు చేశాడో ఆ ఉద్దేశము ఆత్మ ద్వారా మన జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సన్నిధిలోనికి రావాలి, అట్మాస్ఫియర్ మారాలండి. గత ఆదివారం నేను చెప్పాను, దేవుడు ఆకాశమును తయారు చేశాడు. మళ్ళీ అంతకు ముందు ఉండింది, ఇప్పుడు లేదు, కానీ దేవుడు దాన్ని తయారు చేశాడు. మనం సామెతలు 3:19లో దేవుడు ఆకాశములను తన వివేచన ద్వారా స్థిరపరిచను అంటారు. అంటే దేవుడు ఎస్టాబ్లిష్ హెవెన్స్, ఆకాశమును ఆయన స్థిరపరిచాడు. వీళ్ళరా, దానికి ముందు భూమిని దేవుడు, ఆకారము లేని భూమిని, నిరాకారమైన భూమిని దేవుడు తన ఆత్మ చేత పొదిగాడు. అదే నేను చెప్తున్నాను, ఒక కోడిగుడ్డు, కోడి పెట్టిన గుడ్డు అండి, అది ఆమ్లెట్కి మాత్రమే సరిపోతుంది. కానీ అది రెక్కల కిందకి తెచ్చి పొదిగితే ఏమవుతుంది? అది
జీవం పొందుకుంటది, లేకపోతే ఒక కోడిగా మారుతుంది. తర్వాత దాని విలువ కొన్ని వందల గుడ్లు ఏమని కొనగలిగినటువంటి విలువను సంపాదించుకుంటాం. మనము కూడా ఒక సింపుల్ మ్యాన్, ఏ నార్మల్ మ్యాన్, ఎప్పుడైతే దేవుని రెక్కలు ఎందుకు వచ్చామో మన విలువ మాంసం పెరిగిపోతుందండి. పిల్లలా, నేను నా ఇంటర్మీడియట్ వయసులో నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా ఆయన రెక్కలు ఎందుకు వచ్చాను. ఆ రోజు నుండి దేవుడు నా విలువను పెంచాడు. దేవుని రెక్కల క్రింద, దేవుని ఆత్మ కింద మనము పొదగబడుతున్నప్పుడు, దేవుని ఆత్మ మనపై అల్లాడుచున్నప్పుడు మనము అత్యంత గొప్ప విలువైన వ్యక్తులుగా మారుతాం. ఈరోజు నా ప్రియులారా, చాలా మంది ఆత్మ రెక్కల క్రిందకి రావటం లేదు. రిఫ్రిజిరేటర్లో ఉన్నట్టుగానే అనేక మంది ఉండిపోతున్నారు. పిల్లలు, చాలా సంఘాలు రిఫ్రిజిరేటర్గా ఉంటున్నాయి. అంటే విలువ అలాగే ఉండిపోతుంది. వారు ఆరాధనకి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, వారి విలువ ఏమీ పెరగదు. చాలా సంఘాలు ఒక రిఫ్రిజిరేటర్ లాగా ఉంటున్నాయి. కానీ దేవుని ఆత్మాభిషేకము కిందకు వచ్చినప్పుడు, ఒక సచిన్ అట్మాస్ఫియర్ లోనికి ఆ కోడిగుడ్డును తీసుకొచ్చినప్పుడు ఎలాగైతే అది పిల్లయి, తర్వాత తల్లయి, తర్వాత అనేక పిల్లలకు అది పెట్ట అవుతుందో, అలాగే దేవుని ఆత్మ రెక్కల కిందకు వచ్చినప్పుడు దేవుని బిడ్డ కూడా ఆశీర్వదించబడతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు, అనేకులకు దీవెనకరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనలను ఏం చేశాడండి, పుట్టించి మనలో ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ విలువైనది. ఇంకొక మాట దీన్ని సపోర్ట్గా నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే యూదాను గురించి దేవుడు చెప్తాడు. యూదాను గురించి చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసండి, మత్తయి రాసిన సువార్త 26:24 వచ్చిన, మనుష్య కుమారుడి గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు, గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు? ఆ మనుష్యుడికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఏమంటే పుట్టి ఉండకపోతే మేలట, పుట్టి ఉండన్న వాడికి మేలేంటి? ఇప్పుడు పుట్టి వీడు పొందుతున్న కీడేంటి? ఇప్పుడు పుట్టి దేవుణ్ణి అప్పగించడం ద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు యోధ. ఈ యోధ పుట్టకపోతే ఎక్కడ ఉండేవాడు? పరలోకంలో ఉండేవాడు. అది అతనికి మేలు. పుట్టుట ద్వారా, పుట్టి యేసుని అప్పగించడం ద్వారా నరకానికి పోతున్నాడు. అంటే పుట్టని వారు ఎంతో మంది పరలోకంలో ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఉనికినిచ్చాడు, పుట్టి అవకాశం ఇచ్చాడు, పుట్టించిన తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం. శారీరకంగాను పుట్టించాడు, ఆత్మీయంగాను తిరిగి జన్మింపజేశాను అన్నది బైబిల్. మొదటి పేతురు 1:4 ఆయన తన విశేష కనికరము చెప్పున మనలను మరలా జన్మింపచేసెను. అంటే ఇది ఆత్మ యొక్క పుట్టుక. వీళ్ళరా, శరీరం యొక్క పుట్టుకలో ఆయన ప్రమేయం ఉన్నది. తల్లి కడుపులో ఒక పిండముగా 120 పసిగుడ్డుగా ఉన్నప్పుడు దేవుడు సిద్ధపరిచిన అభిషేకపు ఆత్మ మనలో ఉంచాడు. అయితే వీళ్ళని ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ముగించాము. అందరిలో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎక్కడికి రావాలి? ఆయన రెక్కలకి వచ్చినప్పుడు, ఆయన సంఘంలోకి వచ్చినప్పుడు, ఆయన సువార్త వెలుగులోకి వచ్చినప్పుడు, సువార్త వెలుగు చేత, సువార్త వేడిమి చేత ఆత్మ తిరిగి జన్మించి ఆ వ్యక్తి విశేషమైన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా మారుతాడు. ఇప్పుడు దేవుడు మనలను తిరిగి జన్మింపజేశాడు. ఆత్మ తిరిగి జన్మించుట కొరకే సువార్త. ఆ సువార్తయే యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు. ప్రకనుండి పాలు నీరు రక్త పుట్టేరు నాయనా, ప్రక్కలోన చేర నిమ్ము ఎన్ని నాయే ముఖను. యేసు శిలువ మరణము ద్వారా మన ఆత్మ తిరిగి జన్మించుటకు కారణమైంది. ఆ ఎండిన ఎముక వంటి మనము,
నిలయ ఆత్మ యేసుక్రీస్తు యొక్క గాయములలోనికి రాకమునుపు, యేసుక్రీస్తు యొక్క రెక్కల క్రిందికి రాకమునుపు ఆ ఆత్మ అలాగే నిద్రా స్థితిలో ఉండిపోతుంది. దేవుడు పెట్టిన ఆత్మ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చామో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, సువార్త వెలుగులోనికి వేడిలోనికి వస్తారో, ఆత్మ తిరిగి జన్మించి పాపాన్ని విడిచిపెట్టి ఏ పర్పస్, ఏ ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని పుట్టించాడో ఆ ఉద్దేశము అప్పటి నుండి మనలో జరగడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను దేవుని వాక్యం చెప్తున్నాను, కానీ నేను నా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నేను మొట్టమొదట దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాను. అంటే నా స్పిరిట్ను ఒక ప్రీచింగ్ స్పిరిట్గా దేవుడు చేశాడు, నా స్పిరిట్ను ఒక డెలివరెన్స్ స్పిరిట్గా దేవుడు చేశాడు. అందుకే ఈరోజు అందుకే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు, దేవుని యొక్క సువార్త వేడిలోనికి వెలుగులోనికి వచ్చినప్పుడు మన పర్పస్ ఏదైతే ఉందో, మన ఉద్దేశము లేక దేవుడు మనల్ని సృష్టించిన ఉద్దేశం ఏదైతే ఉందో అది త్వరగా మన జీవితంలో జరుగుతుంది. లోకంలో ఉన్నంత వరకు ఈ ఆత్మ తిరిగి జన్మించదు, ఈ ఆత్మ ఆ పర్పస్ను మన జీవితంలో జరగదు, జరగటానికి ఆ ఆత్మ తిరిగి జన్మించలేదు కనుక. అందుకనే సువార్త ప్రకటించి ప్రజలను దేవుని సన్నిధికి ఆహ్వానించాలి. మనం కూడా దేవుని రెక్కల కింద ఉండాలి. కొంతమంది దేవుని రెక్కల కింద నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. నీకు తెలుసా, కోడి గుడ్డు మట్టు పెట్టేవారు మా చిన్నప్పుడు, మా తల్లిదండ్రులు కూడా పెట్టారు. బహుశా మీ తల్లిదండ్రులకు మీకు అలాంటి అనుభవం ఉంటుంటారు. ఇప్పుడంటే అందరం టౌన్ల కింద ఉంటున్నాం అయిపోయాం కానీ ఏమంటారు, ఆ మా అమ్మగారు అప్పుడప్పుడు కోడిగుడ్డు తెచ్చి ఆ కోడి కింద మట్టు పెడితే ఓ రెండు గుంజీలు మూడు గుంజీలు గుడ్లు పెడితేనండి అందులో రెండు మూడు ఏమైపోయి అంటే పిల్లల కింద అయ్యి కాదు. నేనేం చేసానంటే కుతూహలం ఎక్కువ నాకు, ఆ క్యూరియాసిటీ వల్ల ఏమైపోయిందంటే అది మట్టు తీసినప్పుడు గప్ప కింద నిజంగా మా తల్లి దానం పెట్టాలండి, ఏ తల్లి కోడి పెట్ట తల్లి, ఎందుకు ఏంటి అన్నం తీయదు కదండి, ఇల్లు తగ్గేది కాదు, నిద్రపోయేదో లేదో నాకు తెలియదు కానీ కంప అయిపోయింది అంటే ఎండిపోయింది పాపం, బక్క చిక్కిపోయింది, తులా వంటి పెట్ట సన్నగా అయిపోయింది. దేనికోసం? ఈ గుడ్లు పిల్లలుగా మార్చుడు కొరకు, యేసు ప్రభు మనం తిరిగి జన్మించడం కొరకు సిలువలో నలిగిపోయాడు, నరగొట్టబడ్డాడు, యాతన చేయబడ్డాడు. ఎందుకోసం? మనకు తిరిగి జన్మను దేవుడు కోసం. అలా ఎంత కష్టపడుతుంటే కోడి పెట్ట కొన్ని గుడ్లు పక్కకి పోయి దొరుకుంటా. ఈ 21 రోజు అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకోవాలి కదండి. నాకు ఈ క్యూరియాసిటీ వల్ల కుతూహలం ఏమైందంటే ఎందుకు రబ్బా ఇందులోంచి పిల్ల రాలేదు అని చూసి దాన్ని బదలు కొడితే దేన్ని ఆ కోడి గుడ్లు బదలు కొడితే ఏమొచ్చేది తెలుసండి, ఏదో రసం కింద వచ్చేదండి, వాసన వచ్చేసిందండి. అంటే ఆ గుడ్లు ఏమైపోయాయి, అల్లిపోయాయి. ఏమైపోయి అదే అంటారు, ఇంకేమంటారంట, అల్లిపోయింది గుడ్డు. ఆమ్లెట్ పని చేయి ఇప్పుడు అయ్యి పనిచేదా, కొంతమంది అయ్యి కూడా వేసుకొని ఆమ్లెట్ వేసుకున్నారంట, అంత చెప్పుకోవచ్చు. ఎవరిని ఎందుకు అలా పడేస్తారు, ఆమ్లెట్లు వేసేసుకోవచ్చు, ఆమ్లెట్లకి పని చేసి దుర్వాసన వచ్చారు. ఎందుకంటే రెక్కల క్రింద నుంచి బయటకు వెళ్ళిపోయాడు అయ్యి. ఈరోజు పిల్లల దేవుడిని ఇక్కడ పుట్టిస్తే ఎక్కడ ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఈ రెక్కల కింద బయటికి వెళ్ళిపోతే అల్లిపోతాం, ఎందుకు పనిచేయదు. అందుకే దేవుని సహవాసంలో ఉండాలి మన అందరం, దేవుని రెక్కల కింద ఉండాలి. ఉంటారా? ఉంటామన్న వాళ్ళు ఏసు మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. యెషయా నీకు వందనాలు, నేను ఉంటాను ప్రభు నీ రెక్కల కింద, నేను ఎక్కడికి వెళ్ళను అయిగా వెళ్ళిపోమానా, నేను వెళ్ళిపోతాను గుడికి మానవన్నా మాన్నం. దేవుని యొక్క ఉద్దేశం నా పట్ల జరగాలి. ప్రార్థన చేద్దాం అందరం. హల్లెలూయా. యెషయా నీకు స్తోత్రం. 2 నిమిషాలు ముగించేస్తాను, 2 మినిట్స్ లో. థ్యాంక్ యూ ఫాదర్. నాయనా నేను అల్లిపోయే గుడ్డు నాకు ఉండకూడదు ప్రభువా, నాయనా నేను నీ కొరకు ఫలించే బిడ్డగా ఉండాలా, నీ ఉద్దేశం నా పట్ల జరగాల. చేయాలంటే 1 నిమిషాలు ప్రార్థన చేయ, నేను ముగించేస్తాను. హల్లెలూయా. యెషయా నీకు వందనాలు ప్రభువా, గొప్ప దేవుడు వందనాలు అయ్యా. ఇదిగో నన్ను ఏర్పరచుకున్నావు తండ్రి, నన్ను తిరిగి జన్మింపచేసావు తండ్రి. నాయనా నేను ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దానను ప్రభువా, అలాంటి నాకు ఇదిగో ఈ లోకంలో జన్మించే కృపనిచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. చెప్పనందరూ ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఎందుకంటే దేవుడు నీకు జన్మనిచ్చాడండి. నీ తల్లిదండ్రులు ఎందుకు గౌరవించాలా, ఎందుకంటే వారు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులైనా శరీర తల్లిదండ్రులైనా వారు నిన్ను కన్నారు,
సువార్తను బట్టి ఆత్మీయ తల్లిదండ్రులు నిన్ను కంటే శరీరమును బట్టి నీ తల్లిదండ్రులు కన్నారు వారిని కనపరచాలి. దేవుడు మనలను ఆత్మీయంగా తిరిగి జన్మింప చేశాడు, ఆయన మన తండ్రి. ప్రభువా తండ్రి నీకు వందనాలు చెప్పండి అందరూ. తండ్రి నీకు వందనాలు. ఆయన అడుగుతున్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? హల్లెలూయా. మనము మన తండ్రిని కనపరచాలి. కనపరుస్తున్నామా? మన ప్రభువుని కనపరచాలి. కనపరుస్తున్నామా? మందిరానికి క్రమంగా వస్తున్నామా? ఆయన సహవాసంలో నిలకడగా ఉండగలుగుతున్నామా? కోడి ఆ రెక్కల క్రింద నుంచి గుడ్లు బయటికి వెళ్ళిపోయి అండిపోయినట్లు ఈరోజు అనేక మంది సహవాసం నుండి దూరం అయిపోయి ఎండిపోతున్నారు, ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువా నేను సహవాసంలో నిలకడగా ఉంటాను, సంఘంలో నిలకడగా ఉంటాను, నేను ఫలించాల, నా ప్రభువా జీవితంలో నీ ఉద్దేశం జరగాలి అని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. నోటిపండి, నేను ముగించేస్తానండి. యేసు ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో అన్ని రకాలుగా శూన్యముగా అయిపోయిన భూమి మీద దేవుని ఆత్మ అల్లాడినట్టు ఈ మందిరములో నీ పైన దేవుని అభిషేకం అల్లాడుచున్నది. నువ్వు ప్రయోజకుడు అవుతావు, నువ్వు ప్రయోజకురాలు అవుతావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు, నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని దీక్షపెట్టడం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఎందుకంటే నీవు ప్రయోజకురాలుగా మారాల. నీవు ప్రయోజకుడు అవ్వాలి. తమ్ముడు చెల్లి రుమాలి రెక్కలతో కప్పి ఆశీర్వదించాలి. ఎంతమంది దేవుని రెక్కల కింద ఉండాలని, దేవుని రెక్కల కిందనే నివసించాలని కోరుకుంటున్నారు. మీ కూర్చే పైకెత్తండి. చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతు సంతసముందెదను. ప్రార్థన చేద్దాం. కృపాకరికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ మధ్యాహ్నం నాతో మాట్లాడాను. నీ ఎక్కడ కిందకు వచ్చినప్పుడే, నీ పరిశుద్ధాత్మ వెలుగులో ఉన్నప్పుడే మేము తిరిగి జన్మించి ప్రయోజనం అవుతామని మాతో మాట్లాడావు. మేము సహవాసంలో నిలకడగా ఉంటాం, నీ రెక్కల కింద ఉంటాం అయ్యా. మమ్మల్ని ప్రయోజనం చేసి అయ్యా మా జీవిత ఉద్దేశాలు మా జీవితంలో నెరవేర్చుకోనండి. చేతులెత్తిన ప్రతి బిడ్డని ఆత్మ చేతిపడే తాకి అల్లాడి ప్రతి ఒక్కరూ నీ కృపను బట్టి తిరిగి జన్మించి నిలాకారముగా శూన్యముగా ఉన్న భూమి ఏ విధంగా మంచి ఆకారాన్ని సంతరించుకొని ఫలభరితంగా విలువైనదిగా మారిందో మమ్మల్ని కూడా అలాగ చేసి ఫలభరితముగా విలువైన వారిగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మీ అందరికీ వందనాలు.